బ్రేకింగ్ న్యూస్. వర్షాలు దంచి కొడుతున్నాయి. చెన్నైలో కూడా ఇప్పుడు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టితో మొత్తం చెన్నై జలమయమైన పరిస్థితిని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రహదారులన్నీ రోడ్లను తలపిస్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంత వాసుల్లో ఇప్పుడు భయం కనిపిస్తోంది. చెన్నైని సహజంగా చాలాసార్లు వరదలు భారీ వర్షాలు ముంచెత్తిన సందర్భంలో జనజీవనం ఏ విధంగా అతలాకుతలమైందో మనం చూడొచ్చు. ప్రతి ఏడాది కూడా భారీ వర్షాల కారణంగా చెన్నై ఏదో ఒక విధంగా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. చెన్నైలో ఉండే భారీగా ఎక్కువగా తెలుగువారు చెన్నైలో నివసించే ఏరియాల్లో కూడా ఇబ్బందులు పడ్డ దృశ్యాలు మనం చూసాం. లోతట్టు ప్రాంత వాసుల్లో ఇప్పుడు భయం వ్యక్తమవుతోంది. తుఫాన్ అనగానే చెన్నైని భారీ వర్షాలు అనగానే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు తమిళనాడుకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. చెన్నైలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచనతో తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. చెన్నైలో ముందు జాగ్రత్త చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో కొన్ని భయానక పరిస్థితులను కూడా భారీ వర్షాల కారణంగా చూశారు. ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితిని చెన్నై చవిచూసింది. ఇప్పుడు మరోసారి చెన్నైని భారీ వర్షాలు కురుస్తున్నాయి అనగానే చెన్నై వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్ష భయంతో ఫ్లైఓవర్లపై కార్లు పార్కింగ్ చేస్తున్నారు. ఎందుకంటే తమ ఇళ్ల దగ్గర పార్కింగ్ చేస్తే కార్లు వర్షపు నీటిలో మునిగిపోయి లక్షల రూపాయలు నష్టం వాటిల్లిన భయానక పరిస్థితులను చాలాసార్లు చెన్నై వాసులు చూశారు. దీంతో ఎత్తైన ప్రదేశాలకు తీసుకొచ్చి తమ కార్లు పార్కింగ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ చెన్నైలో ఒక బ్రిడ్జిపై పూర్తిగా వాహనాలు పార్క్ చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. భారీ వర్షాల కారణంగా ఒకవేళ ముందుకు వెళితే ఎక్కడ అకస్మాత్తుగా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తి తమ కార్లు మునిగిపోతాయోననే భయంతో ఈ విధంగా ఫ్లైఓవర్ పైనే కార్లు పార్క్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఫ్లైఓవర్లు అయితే ఇలాంటి సమయంలో సేఫ్ అని అనుకుంటూ ఉన్నారు. అందుకే తమ వాహనాలను తీసుకొచ్చి లోతట్టు ప్రాంతాల వాసులు ఇలా ఫ్లైఓవర్లపై తమ వాహనాలను పార్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత భయానకంగా ఉందో, ఎంత భయాన్ని వ్యక్తం చేస్తున్నారో, ఎంత భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల రోడ్లు డ్రైనేజీలు బ్లాక్ అయిపోతే అక్కడ ప్రొక్లేనర్లతో ఆ బ్లాకేజీని అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు. రోడ్డు పైన మోకాళ్ళ లోతు, సుమారు మోకాళ్ళ లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడెక్కడ వర్షపు నీరు నిలిచిపోతుందో అక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు. అది రహదారి రోడ్డు, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉంది. భారీ వర్షాల కారణంగా నాలాలు కూడా నిండిపోయి ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో ఆ రోడ్లపైన నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో వాటిని సాధ్యమైనంత త్వరగా డైవర్ట్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విమానాశ్రయాల్లో కూడా, విమానాశ్రయం కూడా భారీ వర్షం కారణంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి. రన్వే పైన వర్షపు నీరు నిలిచిపోవడంతో విమాన రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఒకవేళ ఈ విధంగానే భారీ వర్షాలు కురిస్తే కొన్ని విమాన సర్వీసులను రద్దు చేసే అవకాశం కూడా ఉంది అని తెలుస్తోంది. మొదటి బాక్స్లో చూడొచ్చు రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ఆ నిలిచిపోయిన నీళ్లలోనే వాహనాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంతకంటే భయానకంగా కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల అయితే మరికొన్ని చోట్ల అయితే ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నాయి లోతట్టు ప్రాంతాలని చెప్తున్నారు. దీంతో ఫ్లైఓవర్లపైనే తమ వాహనాలను పార్క్ చేస్తూ ఉన్నారు. ఎత్తైన ప్రదేశాల్లో తమ వాహనాలను పార్క్ చేసి తమ వాహనాలు చెడిపోకుండా ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల తమ సెల్లార్లో కూడా, అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా నీళ్లు వచ్చేస్తూ ఉండటంతో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. చెన్నైలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై వేలచేరి పరిసరాల్లో ఫ్లైఓవర్లపై కార్లను పార్క్ చేస్తున్నారు స్థానికులు. గతంలో కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా వాళ్ళ వాహనాలు దెబ్బతినడంతో ఇప్పుడు ఇలా ఫ్లైఓవర్లపై పార్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఫ్లైఓవర్లపై వాహనాలను నిలిపి ఉంచడం చట్టరీత్యా కుదరదంటే ఆ వాహనాలకు ఫైన్లు వేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఫ్లైఓవర్లపై పార్క్ చేసే వాహనాలకు ఫైన్ వేయడం లేదు అంటూ అధికారులు కూడా ప్రకటించారు. ఫ్లైఓవర్లపై పార్క్ చేస్తున్న వాహనాలకు ఫైన్ వేయడం లేదు అంటూ అధికార యంత్రాంగం కూడా ప్రకటించింది. అంటే సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటున్నామని అధికారులు కూడా చెప్పారు. దీంతో ఫ్లైఓవర్లపై తమ వాహనాలను ఒక పక్కగా పార్క్ చేయడానికి వాహనాలను తీసుకొస్తూ ఉన్నారు. వర్షాల కారణంగా చెన్నై నుంచి బయలుదేరాల్సిన 8 విమానాలను ప్రస్తుతం రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. రానున్న 3 రోజులు కూడా తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు బంగాళాఖాతంలోనూ, అటు అరేబియా మహాసముద్రంలో కూడా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వర్షం కురుస్తోంది. సో తమిళనాడుపై మాత్రం చాలా ఎక్కువగా ఉంది దీని ప్రభావం.
అటు అరేబియా మహాసముద్రంలోనూ ఇటు బంగాళాఖాతంలో కూడా పరిస్థితులు బాగా లేకపోవడంతో చెన్నై అతలాకుతరం అవుతోంది. మీరు నాలుగు బాక్సుల్లో కూడా చూడొచ్చు చెన్నైలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. దీంతో కొన్ని ప్రయాణాలను ఈ సమయంలో ఏదైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాల్సిందిగా అధికారులు చెప్తూ ఉన్నారు. విమానాలు కూడా పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. ఎక్కడైనా ఈ భారీ వర్షాల కారణంగా ట్రాక్లు దెబ్బతినే అవకాశం ఉందేమో అని రైల్వే అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడైనా ట్రాక్లు దెబ్బతినడానికి అవకాశం ఉన్న ప్రదేశం